ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దత్తాత్రేయకు ఆలయ అధికారులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అధికారులు పండితుల చేత వేద ఆశీర్వచనం అందించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర మంత్రులు గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అయిన తరువాత ఆయన మొదటిసారి అమ్మవారిని దర్శించుకున్నానన్నారు. కోవిడ్ కారణంగా ఎంతో మంది చాలా ఇబ్బందులకు గురయ్యారని, తెలుగు రాష్ట్రాల్లో కోవాక్ టీకా రావటం సంతోషంగా ఉందన్నారు. వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. నేను లేకుండా నువ్వు లంకరా రెడీ సార్ రెడీ దర్శించుకొని ఆమెకు సేవలు చేయడం నాకెంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. కల్లోలమైనటువంటి ఒక 2019లో వచ్చినటువంటి కోవిడ్ అనేటువంటి వ్యాధి అవుతుందో ఇది సమాజాన్ని దగ్గర పెట్టి